సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో బీడీ కాలనీలో మహిళలందరూ కలిసి నీళ్లు రావట్లేదని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదని కౌన్సిలర్కు మరియు నగర పంచాయతీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకపోవడంతో ఇబ్బందిగా ఉందని, పిల్లలను పాఠశాలలకు స్థానాలు చేయించకుండానే పంపిస్తున్నామని, బీడీ కాలనీకి నీళ్లు సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. హుస్నాబాద్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మాకు బతకడానికి నీళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడున్న కరువు దృష్టి నీటి ఎద్దడి వల్ల మాకున్న ట్యాంక్ ఎండిపోయింది, నీటి కలెక్షన్ లేవు. ఇంతవరకు ఈ ఏరియాలో మొత్తానికి నల్ల కలెక్షన్ లేవు ఇంతవరకు కూడా. ఈ మధ్య తప్పిన ఈ భగీరథ నీళ్ళు కూడా రావడం లేదు. ట్యాంకుల ద్వారా సరఫరా చేసే వాళ్ళు కనీసం వారానికి ఒకసారి కూడా సరఫరా చేస్తలేరు. దానివల్ల ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు, బళ్ళలకు బళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. పొద్దున లేచిపోవాలంటే ఈ ట్యాంకరు మనకు చాలా అసలు వాడు బోర్ మొత్తం ఎండిపోయింది. ఈ ఏరియాలో ఉండే వాళ్ళ బోర్లు మనకు నీళ్ళు ఇస్తారంటే వాళ్ళే ఎండిపోయినాయి. ట్యాంకర్లు సరఫరా సరిగా వేయడం లేదు, అధికారులు పట్టించుకుంటలేరు. కౌన్సిలర్ కానీ అడిగితే నేను చేసే చేస్తాను, మీరు చేసే చేసుకోరంటే మరి మేము ఏం చేయాలి? ఇక్కడ మాకు చేసే అవకాశం లేదు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా పట్టించుకొని ఈ బీడీ కాలనీ నీటి తీవ్రతను వాళ్ళు ఎట్లయినా సరే మాకు ఇబ్బంది లేకుండా చేసి మాకు ట్యాంకర్ల ద్వారా అయినా సరే సరఫరా చేయాలి. చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు, పొద్దున స్కూల్కు పోవడానికి వాళ్ళకి స్నానం చేయలేక డైరెక్ట్గా వాళ్ళు డ్రెస్ వేసి పంపిస్తా అంటే మీరు స్నానం చేయలేదని పక్క పొండి వాళ్ళు స్కూళ్ళకు పోమంటున్నారు. చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.